భక్తి న్యూస్. రాజమహేంద్రవరంలో పారిశుద్ధ్యం పడకేసింది. చాలా ప్రాంతాల్లో చెత్త పేరుకుపోవడం, డ్రైనేజీల్లోని మురుగునీరు రోడ్లపైకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నారులు అనారోగ్య బారిన పడుతున్నారు. అంతేకాదు, రాజమహేంద్రవరం కాస్త చెత్తకు వరంగా మారిపోయి స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్లో 98వ స్థానానికి చేరుకుంది. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల అలసత్వం ప్రజల పాలిట శాపంగా మారింది. దానవైపేట, గానుగ వీధి, గాంధీపురంలో చెత్త పేరుకుపోవడంతో దుర్గంధం వెలువడి స్థానికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వెంకటేశ్వర నగర్లో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో పలు భవనాల నుంచి మురుగునీరు రోడ్లపైకి చేరుతోంది. ఆర్ఎన్బి కాలనీలో దుస్థితి మరీ దారుణంగా తయారైంది. కాలువల నుంచి వస్తున్న దోమలతో డెంగ్యూ మలేరియా బారిన పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీలు అయ్యి ఏమి తీయడం కానీ చేయడం కానీ దోమలు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయండి. దోమల చక్రాలు పెట్టుకుంటున్నాం, అయినా కూడా దోమలు ఉండట్లేదు. డెంగ్యూ జ్వరాలు అయ్యి రావడాలు జరుగుతుంది, టైఫాయిడ్ జ్వరాలు అయ్యి రావడం జరుగుతుందండి. అదండి, ఎవరో ఏమి శుభ్రాలు చేయట్లేదండి. కాలువలు కూడా ఏమి తీసి వాళ్ళు ఎవరో రావట్లేదండి. అది ఆ పందులు చాలా ఎక్కువగా ఉన్నాయండి. పందులు కుక్కలు కూడా చాలా ఘోరంగా. అధికారులు ఎప్పుడో వస్తున్నారండి, వస్తున్నారు, మామూలుగా చూస్తే వెళ్ళిపోతున్నారండి. కార్పొరేషన్ అధికార యంత్రాంగం పారిశుద్ధ్యం నిర్వహణ, ముంపు ప్రాంతాల అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా తిలక్ రోడ్, జీవీఎస్ రోడ్లతో పాటు ఆయా ప్రాంతాల్లో చేపట్టిన రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్టవేశాయి. రాజకీయ నాయకులు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ మాకైతే ఏ సొల్యూషన్ ఉందని దానికి చెప్తలేదు. అది మేము చంటి పిల్లల్ని వేసుకొని ఉండలేకపోతున్నాం. అక్కడ డెంగ్యూ జ్వరాలే వచ్చేస్తున్నాయి, మలేరియా వచ్చేస్తుంది, టైఫాయిడ్ వచ్చేస్తుంది, రతకడానికి పడిపోతున్నాయి పిల్లలకి, ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నాయి. మా బాధ ఎవరు వచ్చినా ఎవరు అర్థం చేసుకోవట్లేదు. అయిపోయిందమ్మా, బిల్లు చేస్తున్నారు, వచ్చేస్తారు, ఇచ్చేస్తున్నారు అంటున్నారు, కానీ ఆ బిల్లు వస్తలేదు, ఈ శాంక్షన్ అవుతలేదు అంటున్నారు. వచ్చేసినాయి, ఎవడో సంతకం పెట్టాలో సంతకం పెడితే వచ్చేస్తే మేము చేసేస్తాం అంటున్నారు. ఆ సంతకం మరి అవుతున్నాయి లేదో తెలియదు, వచ్చి చేస్తలేదు. ఆ కొంప మట్టుకు మాకు తప్పట్లేదు. తిన్న అన్నాలు కూడా కడుపుతా ఉన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు కక్కేసుకుంటున్నారు ఎంత అన్నాలు. అది మా బాధ ఎవరు పట్టించుకోవట్లేదు. ఒకసారి వచ్చారండి, ఇవన్నీ చూసుకున్నారు, ఫొటోస్ తీసుకున్నారు, అందరినీ చూసారు, వెళ్ళారు, అంతే. వస్తారమ్మా చేస్తారు అనేసి అన్నారు, ఎవరికి మళ్ళీ రాలేదండి. రాజమహేంద్రవరం కార్పొరేషన్ అధికారులు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ స్థానిక ప్రజలు విమర్శిస్తున్నారు. సొంత నిర్ణయాలు కాకుండా ప్రధానంగా తమ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారు. పలు ప్రాంతాల్లో చేపట్టిన ఆయా నిర్మాణ పనులు నెలలు గడుస్తున్నా పూర్తి కాకపోవడంతోనే అపరిశుభ్ర వాతావరణం నెలకొందని స్థానికులు చెబుతున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్ లో 98వ స్థానానికి చేరుకుందన్నారు. బిల్లులన్నీ అయిపోయినాయి అంటున్నారు, కానీ ఇక్కడికి వచ్చేసరికి బిల్లులు అయితే ఏమీ అవ్వలేదు అంటున్నారు. వచ్చారండి కమిషనర్, వచ్చారు వాళ్ళు, వచ్చారు అందరూ, వచ్చారు చూస్తున్నారు, వెళ్తున్నారు, కానీ అయిపోతున్నాయమ్మా, మీరు ఏం కంగారు పడకండి, అయిపోతున్నాయి బిల్లులు, అయిపోయినాయమ్మా అంటే మీకే శాంక్షన్ చేసేస్తామని అంటున్నారు. కాకపోతే ఏంటంటే మాకు అదంతా లెట్ నిండిపోయి మాల్ అంతా బయటకు వచ్చడం వల్ల మేము ఇంట్లో కూర్చొని అన్నం కూడా తినలేకపోతున్నామండి. నెల రోజులు అయిందండి జ్వరం అయ్యి, జ్వరం వచ్చి ఇప్పుడే లెగిసామంటే ఆ డెంగ్యూలు, ఆ మలేరియాలో ఆ కొంపు అంతా నిండా కంపోస్ట్ అంతా వాసన అండి. ఉండలేకపోతున్నాం ఇక్కడ, వండుకోలేకపోతున్నాం, తినలేకపోతున్నాం, ఉండలేకపోతున్నాం. వస్తున్నారే అమ్మ కంగారు పడకుండా చేస్తున్నాం, మీకోసమే కదా చేస్తున్నాం, మీరేం కంగారు పడితే ఎలాగా అనేసి అంటున్నారండి. వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. ఇంటి పనులు వసూలు చేస్తున్నారండి, కట్టగానే కట్టేస్తున్నామండి. అది ఒక రోజు కూడా డాంటుందా లేదు, వచ్చి ఇంకా 2 రోజులు టైం ఉంటుంది అనగా మీరు కట్టకపోతే బాగుంది, మళ్ళీ పెనాల్టీ పడిపోతుంది, మీరు కట్టేసుకోండి అని చెప్పుతున్నారు. వస్తున్నారు, వసూలు చేసుకుంటున్నారు, కట్టించుకుంటున్నారు, వెళ్తున్నారు, కానీ ఎవరికి మట్టు ఆలయం వస్తున్నారండి. పని చేస్తారంటే బిల్లు అవుతలేదమ్మా, కంగారు పడకండి, బిల్లు అయిపోయినాయి అంటే మేము చేస్తాం కదా, మీరు కంగారు పడినంత మాత్రాన ఇక్కడ చేసేది ఏమీ లేదు కదా అనేసి అంటున్నారు సార్. అంతేనండి. ఇప్పటికైనా అధికార యంత్రాంగం మేల్కొని స్వచ్ఛ రాజమహేంద్రవరం అభివృద్ధికి పాటుపడాలని కోరుకుందాం.